గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయిబాబు శుంకర. ఇంతకుముందు వీడియోలో జడ్జెస్ మీద అన్నెసరీ అలిగేషన్స్ పెడితే కంటెంప్ట్ అవుతుంది అని చెప్పాను. అలాగే జడ్జెస్ మీద అన్నెసరీ పోస్టింగ్ పెట్టినా సరే, ఫేస్బుక్ అయినా సరే, ఇట్ అమౌంట్స్ టు కంటెంప్ట్. ఈ మాట చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. సో దిస్ కంటెంప్ట్ నోటీస్ ఈజ్ గివెన్ అగెన్స్ట్ మిస్టర్ పి జయరాజన్, ఎంపీ ఫ్రమ్ కేరళ స్టేట్, రైట్? కేరళ హైకోర్ట్ ఇష్యూడ్ కంటెంప్ట్ నోటీస్ ఆన్ పి జయరాజన్ ఓవర్ హిజ్ ఫేస్బుక్ పోస్ట్. ఎందుకంటే జడ్జెస్ కెనాట్ బి విల్లిఫైడ్ బై ద సో కాల్డ్ అన్హెల్దీ క్రిటిసిజం. Justice Devan Anand clearly stated that no doubt we are susceptible to criticism, no problem, but it should be healthy criticism, but cannot be vilified by unhealthy criticism. Vilified ante enti? Making disparaging remarks. Ah, ee judge intena illa kuda edalu untaru illa diseyali itla maatladutuntane. This is called disparaging remarks or vilifying remarks. కేసుల పేరు ఎన్ ప్రకాష్ వర్సెస్ పి జయరాజన్ అండ్ అనదర్. ఇది సివిల్ రిట్ పిటిషన్ నంబర్ 1103/2024, రైట్? ఇక ఎందుకు వచ్చింది అనేటువంటి చూస్తే, పి జయరాజన్ ఎక్స్ మినిస్టర్ కూడా అయినా, ఇతను ఇతని మీద సిపిఎం పార్టీ అయినా అటాక్స్ క్వైట్ కామన్. పినరాయి విజయన్ గవర్నమెంట్లో ఒకప్పుడు మినిస్టర్గా ఒకటి చేసిన ఆయన. హీ రిప్రజెంట్స్ కన్నూర్ అసెంబ్లీ, సమ్ టైమ్స్ హీ వాజ్ ఆల్సో ఎంపీ ఐ బిలీవ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ పొలిటీషియన్. ఇతని మీద 2022 అటాక్ జరిగింది, ఆల్మోస్ట్ అటెంప్ట్ మర్డర్. ఆ ఫోటోలు కూడా పెట్టాడు దాంట్లో. ఇక్కడ అన్ని పోర్టులు ఇవ్వండి. సారీ, 1999 జరిగిన అటాక్, అటాక్ ఇన్ 1999. సో ఈ కేసులో మొత్తానికి ముద్దాయిలు 6 మెంబర్స్. వాళ్ళకి లోవర్ కోర్టు ట్రయల్ కోర్టు వచ్చేసి ముగ్గురికి కొట్టేసింది, ముగ్గురి మీద శిక్షలు వేసినట్టుంది. సో హైకోర్టు వచ్చిన తర్వాత హైకోర్టు చాలా తొందరగా ఆ కేసుని డిస్పోజ్ చేసేసింది, చేస్తూ అందరినీ ఎక్విట్లు ఇచ్చింది. ఒకడికి కన్విక్షన్ మళ్ళా తగ్గించింది. 6 గురిలో 5 గురిని కొట్టేసింది. ఒకడికున్న కన్విక్షన్ 3 ఏళ్ళు ఎంత ఉంటే దాన్ని తగ్గించి 6 నెలల కింద చేసింది. సో దానికి అతనికి కడుపు మండింది. ఏది జయరాజన్? జయరాజన్ అతను ఏమి రాశాడు చూద్దాం. సో దిస్ ఎవరి పేరేంటి, మిస్టర్ జయరాజన్, హీ హాజ్ కామెంటెడ్ అగెన్స్ట్ ది హైకోర్ట్ జడ్జ్ సెటింగ్ దట్ నో జస్టిస్ వాజ్ డన్ టు మీ, జస్టిస్ వాజ్ నాట్ డన్ టు మీ బికాజ్ హైకోర్ట్ చాలా ఫాస్ట్గా దే హ్యావ్ ఎక్విటెడ్ 5/6, out of 6, 5 were acquitted. All of them were RSS workers. Okay. Tarvat, all of them were convicted by the trial court. But the high court, in a hasty manner, so in a quick manner, so they have acquitted the accused and reduced the sentence of the other 6th accused also. Justice was not done to me. Why so much of hurry? We know the involvement of RSS in the selection of the high court judges, and court showed undue haste in acquitting disease. So such worms should be actually plucked out from the ante ilante chedu purugulni teeseyali ani. He has published the offensive, malicious and derogatory post against a judge of Kerala High Court. So the words he used is, people should react against such worms in the judiciary. So there are black sheep in there. That is his intention. I am sorry, I should not comment on the judges. This has irked so many, and Mr. N. Prakash filed a case of contempt against Mr. P. Jayarajan, stating that his statement in the Facebook post is highly contemptuous against the judiciary, undermining the judiciary,
దే ఆర్ నథింగ్ బట్ స్కాండలస్ రిమార్క్స్ అగెన్స్ట్ ద జ్యుడిషియరీ. దే షుడ్ బి కర్బ్డ్ విత్ ఐరన్ హ్యాండ్. దట్ మీన్స్ యాక్షన్ షుడ్ బి టేకెన్ అగెన్స్ట్ హిమ్ అండర్ ద కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్స్ యాక్ట్. సో నౌ ఎన్ ప్రకాష్ ఈ రిక్వెస్ట్ ఆఫ్ ది ఆనరబుల్ జస్టిస్ దేవన్ ఆనంద్ టు ఇష్యూ డైరెక్షన్స్ టు ది రిజిస్ట్రార్ జనరల్ టు గో ఫర్ కంటెంప్ట్ అగెన్స్ట్ మిస్టర్ పి జయరాజన్. ఇన్ దిస్ కనెక్షన్ Honorable Justice clearly stated that we need not give any direction to the Registrar General because Registrar General himself is competent to go for the contempt cases because he has got a certain authority. He is vested with powers, right? So, vested with powers for going on contempt as per the Contempt of Court Rules 1971. So, the Registrar General himself can take statutory action. In this connection, please remember, Honorable Justice Devan Anand, he stated that court is open to criticism. That means, so if you are criticizing the judgments, the court, then it shows that judges are doing some good work. Normalga me kuda cheptuntam. So, chettu meda ante manaku pandu unde chettluke raayalesi kodtam. Otti chettu kadalu kodtada raayalesi. సో కాబట్టి దట్ మీన్స్ దే ఆర్ డూయింగ్ సమ్ గుడ్. ఇది పోలీస్ అధికారులుగా మేము పనిచేసినప్పుడు కూడా వాళ్ళ మీద ఎలిగేషన్స్ వచ్చినాయి. అవునయ్యా నువ్వు పనిచేసావు కాబట్టి నీ మీద ఎలిగేషన్ వచ్చింది, వాడు చూడు ఏమి చేయడు కాబట్టి వాడి మీద ఎలిగేషన్స్ రావనేవాళ్ళు. సో దట్ మీన్స్ క్రిటిసిజం మీన్స్ జడ్జెస్ ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ వర్క్. బట్ దిస్ సీట్ కెనాట్ బి విలిఫైడ్ బై ద పీపుల్ ఆఫ్ దిస్ నేచర్. జయరాజన్ గారి సంగతి సరే మళ్ళీ విడిగా చెబుతాను. జయరాజన్స్ ముగ్గురు ఉన్నారు కేరళలో, ఈపీ జయరాజన్, ఇంకొక ఆయన పి జయరాజన్, ఇంకో జయరాజన్, ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు సరే ముగ్గురు మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈపీ జయరాజన్ అయితే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పి ఉంటాను నేను, మనకి చీరాల దగ్గరలోనే అంటే విజయవాడ, ఇన్ బిట్వీన్ విజయవాడ అండ్ జస్ట్ కరెక్ట్ చెప్పాలి మనకు తెలుగు వాళ్ళు కాబట్టి, పందెళ్ళపల్లి దగ్గర రాజధాని ఎక్స్ప్రెస్లో అతని మీద షూట్ చేశారు. వాళ్ళు ఎవరు ఆర్ఎస్ఎస్ వర్కర్స్, దినేష్, ఇంకోటి పేరు మర్చిపోయాను. షూట్ చేశారు, వాళ్ళు షూట్ చేసి రైల్లోంచి దూకేశారు వాళ్ళు. ఇతనికి జిమ్మున పక్కన నుంచి వెళ్ళింది, ఆల్మోస్ట్ అతను తనే చచ్చిపోయాను అనుకుని పడిపోయాడు. షాక్ వల్ల పడిపోయాడు. ఒంగోలు వచ్చిన తర్వాత హాస్పిటల్లో చేరిస్తే బతికాడు. ఒక పెద్ద కేసు అయింది, అటెంప్ట్ మర్డర్. తర్వాత వేరే అతను ఈపీ జయరాజన్, ఈయన పి జయరాజన్. ఏదైనా సరే కోర్టు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. దట్టు ఆన్ ఇన్ రైటింగ్ వచ్చినప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. వస్తే ఇలా కంటెంప్ట్ కోర్టులో ఇరుక్కుంటారు అని చెప్పడానికే ఈ వీడియో చేశాను. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ప్లీజ్ రీడ్ ద కేస్ లా అండ్ ఎంబ్రేస్ యువర్ లీగల్ నాలెడ్జ్. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.